నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని అన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో దేశానికి దిక్సూచిగా పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ పోలీస్ సేవలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సురక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ 17వ బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రో కార్, బ్లూ కోల్ట్, వివిధ విభాగాలకు చెందిన పోలీసు వాహనాలు, పోలీస్ డాగ్స్, డిస్ట్రిక్ట్ గార్డ్ రోబోట్ సిబ్బంది జిల్లాలోని పోలీసు అధికారులతో పోలీసుల పనితీరు తెలిసేలా సిరిసిల్ల పట్టణంలోని వాసవి గార్డెన్స్ నుంచి పాత బస్టాండ్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా వెళ్లి కొత్త బస్టాండ్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో పాటు అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ జిందన్ కళ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు సురక్షల రోజులు, దానికి భాగంగా మనం ర్యాలీ ఏర్పాటు చేశాము. ఇక్కడ పోలీస్ అంటే మీకోసం, మనం ప్రజల కోసం పని చేస్తున్నాం అనే ఈ ర్యాలీలో చూపించాం. మనకి ఆల్మోస్ట్ దాదాపు 30 నుండి 40 వరకు మనకి పెట్రో కార్స్ ఉన్నాయి, 100 వరకు బ్లూ కోల్స్ ఉన్నాయి, అవి మీకోసం తిరుగుతున్నాయి. దాదాపు ఒక పెట్రో కార్, ఒక బ్లూ కోల్ 2000 కిలోమీటర్ ప్రతి నెల వాళ్ళు తిరుగుతున్నారు. మనకి 2000 ఆల్మోస్ట్ 100 ఐల్ కాల్స్ వస్తున్నాయి. దానికి ఎవరేజ్ రెస్పాన్స్ టైం చూస్తే 5 మినిట్స్ లోపల ఉన్నాయి. మీరు ఒకసారి 100 ఐల్ చెక్ చేస్తే కూడా మనం విదిన్ 5 మినిట్స్ ఆన్ అన్ ఎవరేజ్ మీ దగ్గర ఉంటాము. ఏమైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేస్తాం.
ఇది కాకుండా మనం సిరిసిల్ల జిల్లాలో ఇంకా టెక్నాలజీ ఇంకా పెరిగించాలి. దానికోసం మనం ఇంటర్సెప్టర్ వెహికల్ ఏర్పాటు చేశాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇప్పుడు గ్రాడ్ వస్తే మనం ట్రైనింగ్ వాళ్ళకి మంచి ట్రైనింగ్ జిహెచ్ఎంసీ నుండి హైదరాబాద్ నుండి ట్రైనింగ్ ఇచ్చేసాము. సో దట్ ఏమైనా డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా మనం రెడీ ఉంటాము. ఇది కాకుండా మనం బ్రెత్ అనలైజర్స్ బాడీ వన్ కెమెరాస్ అన్ని టెక్నాలజీ మనం వాడుతున్నాము. సో దయచేసి మీ అందరితో రూల్స్ లా ఫాలో చేయాలి. మనం లా ఫాలో చేస్తే మనకి ఎకానమీ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఇంతకు ముందు ఎట్లా ఉంటే 10 సంవత్సరాల్లో చాలా డెవలప్ అయింది. దానికి మనం ఆనరేబుల్ సీఎం గారు వాళ్ళ దృష్టి పైన మనం పోతున్నాము. అది తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ చేయాలి అంటే మనం పోలీస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి అందరు జనాలు చట్టం ఫాలో చేయాలి. మనం ఇంకా ముందుగా పోతాము. తెలంగాణ ఆల్రెడీ టాప్ వచ్చింది. ఇంకా టాప్లో ఉండాలి, టాప్ పోవాలి. మనం లా అండ్ ఆర్డర్ అందరు ఫాలో చేయాలి. థ్యాంక్ యూ.